ఓం నమో మహానందీశ్వరాయ. ఈరోజు నుంచి మనకి కార్తీక మాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది. నకార్తీక సమో మాస అని మనకి పురాణాలు చెబుతున్నాయి. మనకు ఉన్నటువంటి మాసములలో కార్తీక మాసముతో సమానమైనటువంటి ఉత్తమ ఫలాన్ని కలగజేసేటువంటి మాసం ఏది కూడా లేదని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా మనం ఈశ్వరుడికి అభిషేకం చేయడం, మహాలక్ష్మిని ఆరాధించడం, ఇంటి లోపల బయట దీపాలు వెలిగించడం, అట్లాగే గౌరీ నోములు, కేదారేశ్వర నోములు నోచుకోవడం, తులసీదేవిని అర్చించడం, ఉసిరి చెట్టు కింద లక్ష్మీ పూజ చేసి భుజించడం, ఇలా అనేకమైనటువంటి విశేషమైనటువంటి పూజలతో పాటుగా దీపదానము, లక్ష దీప ఉత్సవములు, కోటి దీప ఉత్సవములు, జ్వాలా తోరణములు, ఇలా దీప సంబంధమైనటువంటి పూజాధికారాన్ని కూడా నిర్వర్తించడం, అట్లాగే సాలగ్రామములు, శాఖములు మొదలైనటువంటి వస్తువులంతా కూడా, వస్త్రములు అన్నింటినీ కూడా బ్రాహ్మణులకి దానం చేయడం, ఇలా కార్తీక మాసం అంతా కూడా మనం చేయవలసినటువంటి విశేషమైనటువంటి కృత్యములతో పాటుగా ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసానికి కార్తీక పురాణం అనేటువంటిది మనకి ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో అధ్యాయం చొప్పున ఈ 30 రోజులు కూడా మనం ఈ యొక్క కార్తీక పురాణ శ్రవణం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మహానంది దేవస్థానం యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కార్తీక పురాణం 30 రోజుల పాటు 30 అధ్యాయములు మీకు ఈ యొక్క ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక పురాణ ప్రవచనాన్ని విని అందరూ కూడా శివ కేశవుల అనుగ్రహాన్ని, మహానందీశ్వర అనుగ్రహాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పూర్వము ఒకనొక రోజున నైమిషారణ్యములో శౌనకాది మహర్షులంతా కూడా కలిసి గురు తుల్యులైనటువంటి సకల పురాణములకు ఆది గురువుగా ఉన్నటువంటి సూత మహర్షితో చూసి ఇలా ప్రార్థించారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను, వేద వేదాంగాల రహస్యాలను అంతా కూడా మేము గ్రహించాము. ఈరోజు నుంచి మనకి కార్తీక మాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క కార్తీక మాస మహాత్మ్యం ఏమిటి అనేటువంటి దాన్ని మీరు మాకు వివరించండి. ఈ యొక్క మాసం పవిత్రత, కార్తీక పురాణ పఠనం వల్ల కలిగేటువంటి ఫలితాలు, వీటన్నిటిని కూడా మీరు వివరించాలని చెప్పేసి శౌనకాది మహర్షులందరూ కూడా సూతమహామునిని కోరారు. ఈ యొక్క కోరికను విన్నటువంటి సూతమహాముని, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకుడు ధారి అయినటువంటి నారద మహాముని బ్రహ్మదేవునికి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనితో ఈ పురాణ విశేషాలను వివరించాడు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ యొక్క పురాణాన్ని, ఈ యొక్క పురాణ విశేషాన్ని గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి పురాణాన్ని మీకు వివరిస్తాను అని చెప్పేసి సూతమహాముని ఆ యొక్క మహర్షులందరికీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో కూడా సకల ఐశ్వర్యములను పొందుతారని, కాబట్టి ఇంతటి కథను మనమందరం కూడా 30 రోజుల పాటు శ్రద్ధగా వినాలని చెప్పేసి ఈ యొక్క పురాణాన్ని సూతమహాముని ఈ రకంగా చెబుతున్నారు. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో, ఓ ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులంతా కూడా కులమత తారతమ్యం లేకుండగా, వర్ణ విభేదములు లేకుండగా ఆచరించేటువంటి వ్రతము ఏదైనా ఉంటే చెప్పి అనుగ్రహించండి అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని కోరగా, అంతటా పరమశివరుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి, ఓ మహాదేవి, నీవు అడిగేటువంటి వ్రతము ఉన్నది. ఆ యొక్క వ్రతమును గురించి స్కాంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ఠ మహర్షి మిథిలాపుర అధీశుడైనటువంటి జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆశగా ఆ యొక్క నగరాన్ని చూపిస్తాడు. మిథిలా నగరంలో వశిష్ఠుడు రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్య పాద్యాదులతో సత్కరిస్తూ ఉంటాడు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా అడగసాగాడు. ఓ మహామునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు అందరూ కూడా పవిత్రులయ్యారు.
మీ పాదధూళితో ఈ యొక్క దేశమంతా కూడా పవిత్రమైంది మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని చెప్పి ఆ యొక్క జనక మహారాజు కోరగా వశిష్ఠ మహాముని ఓ జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను అందులకు కావాల్సినటువంటి ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ మాటలు విన్నటువంటి జనక మహారాజు ఓ మునిపుంగవ అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహము ఉన్నది మీలాంటి దైవజ్ఞులు అయినటువంటి వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకుంటున్నాను నా అదృష్టం కొద్దీ ఆ అవకాశం ఈ రోజున నాకు లభ్యమైంది ఏడాదిలోని మాసాలన్నింటిలో కూడా కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనదిగా చెప్తారు ఈ మాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి కార్తీక మహాత్మ్యాన్ని నాకు వివరిస్తారా అని చెప్పి ఆ యొక్క జనక మహారాజు అడగగా వశిష్ఠ మహర్షి చిరునవ్వుతో ఓ రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయేటువంటి వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరింపజేసేది ఈ యొక్క కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించేటువంటి వ్రతం ఏదైనా వ్రతాన్ని విన్నవారు కానీ చూచిన వారు కానీ నరక బాధలు లేకుండగా ఈ లోకంలోనే కాకుండగా పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం చాలా శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని ఆ యొక్క కార్తీక వ్రత కథను చెప్పడం మొదలు పెడతారు ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక తరతమ తారతమ్యాలు లేకుండగా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామునే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యానుష్ఠానములు ఆచరించి దాన ధర్మాదులు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైనటువంటి పుణ్యఫలాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన శివుడికి రుద్ర అభిషేకము ఆచరిస్తూ ఉండాలి ముందుగా మాసానికి అధిదేవత అయినటువంటి దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదర నేను చేసేటువంటి ఈ యొక్క కార్తీక మాస వ్రతానికి ఎటువంటి ఆటంకము రానియకుండగా నన్ను కాపాడు అని చెప్పేసి కార్తీక మాస అధిదేవుడు అయినటువంటి దామోదరుణ్ణి ప్రార్థించి అనంతరం ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణుడు పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చెయ్యాలి ఆ తర్వాత నీటితో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్య పాద్యాదులను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణాదులు చేయాలి గట్టుపై మూడు దోసెళ్ల నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైనటువంటి గంగ గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క నంది తీర్థము మొదలగు విశేషమైనటువంటి నదులలో స్నానం చేసి గొప్ప ఫలితం పొంది తడి బట్టలు మీదనే మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటివి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటిది తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్య ధూప దీప నైవేద్యాదులతో భగవంతుణ్ణి పూజించేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించాలి వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్దన కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదలయందు కూర్చొని కార్తీక పురాణాన్ని చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విశాల సమయంలో విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ లేదా తులసీకోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాత రోజు మృష్టాన్నంతో భూత తృప్తి చేయాలి ఆ విధంగా వ్రతము చేసినటువంటి మహిళలు మగవారు గతంలో గత జన్మ చేసినటువంటి పాపములన్నీ కూడా ప్రస్తుత జన్మలో చేసినటువంటి పాపములతో కలిసి పోగొట్టుతుందని చెప్పేసి తద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తుందని ఈ యొక్క పరమేశ్వరుడి వాక్యం ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వారు వీలు పడని వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసినటువంటి వారిని నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది అని చెప్పేసి చెప్పబడుతున్నారు ఇది శ్రీ స్కాంద పురాణం ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పినటువంటి కార్తీక మాహాత్మ్యంలోని మొదటి అధ్యాయం దీని తదుపరి అధ్యాయాన్ని రేపు మనం తెలుసుకుందాం ఓం నమో మహానందీశ్వరాయ